ముందుగా మాకు మీ కృతజ్ఞతలు. ఇంకా 2 రోజుల్లో రిలీజ్ ఉంది, బట్ ఆల్మోస్ట్ అన్ని ప్యారలల్గా అన్ని వర్క్లు జరుగుతున్నాయి, అన్నీ అయిపోయినాయి, పూర్తయినాయి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్. అవుట్పుట్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, టెక్నికల్గా కానీ, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, అన్ని రకాలుగా నాకు చాలా తృప్తినిచ్చింది. ఆ సంతోషాన్ని మీలో మీతో పంచుకోవాలనుకున్నాను. ముఖ్యంగా మొదట ఈ కథ చెప్పినప్పుడు ఆ కథని మేము కొంత ఎక్సైజ్ చేసుకుని అందరం కలుసుకుని చేస్తుంటే అంత ఓపెన్ మైండ్గా వీళ్ళు కూడా నాతో డిస్కస్ చేసి ఇది కొంచెం పెద్ద స్థాయి సినిమా అవుతుంది, ఈ పెద్ద స్థాయి సినిమాని ఒక పెద్ద యాక్సెస్తో చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు కంప్లీట్గా వర్క్ చేసుకుని టోటల్గా దాన్ని ముందు పూర్తి చేసుకుందాం, తర్వాత ఆర్టిస్ట్ గురించి ఆలోచిద్దాం అని అనుకుని మేము అందరం అనుకుని ఆ తర్వాత ఎస్ నౌ వీ కెన్ డెలివర్ దిస్ ప్రోడక్ట్ అని అనుకున్న రోజున సమంత గారితో చేస్తే బాగుంటుంది. బికాస్ నేషనల్ వైడ్గా ఆ పాపులారిటీ ఉన్న ఇప్పుడున్న హీరోయిన్స్లో సమంత గారికి షీఈ్ వెరీ పాపులర్. అలా వెళ్ళి అప్రోచ్ అవ్వటం మా అదృష్టం. వెంటనే ఆవిడ ఓకే అనటం, చాలా ఎగ్జైట్ అవ్వటం, ఇమ్మీడియట్గా ప్రోడక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా మాదే స్టార్ట్ అవ్వటం జరిగింది. అదే ఎనర్జీతో మేమందరం వర్క్ చేసాం దీనికి. అన్ని మొదటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉన్నాయి, వర్క్ పరంగా కానీ అన్ని రకాలుగా కానీ. ఆర్టిస్టుల పరంగా వరలక్ష్మి గారికి ఒక మంచి క్యారెక్టర్, అలాగే సంపత్ రాజ్, మురళీకృష్ణ గారు, మురళీ శర్మ గారు, అట్లాగే రావు రమేష్ గారు, చాలామంది ఆర్టిస్ట్, శత్రు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇది ఒక థ్రిల్లర్. ఈ థ్రిల్లర్ని యాక్చువల్గా లేడీస్ స్క్రిప్ట్లు, ఇది ఒక లేడీస్ స్క్రిప్ట్ అంటే ఒక ఎమోషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, ఒక ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుంది. వీటిల్లోంచి ఒక థ్రిల్లర్కి కనెక్ట్ అవ్వటం అనేది ఇది చాలా కొత్తదనం. అలాగే ఆల్మోస్ట్ మీకు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మేము ఇది మా కథ, ఈ బ్యాక్డ్రాప్ ఇటువంటిది అని మొత్తం దీంట్లో అన్ని రకాలనే ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి ప్లస్ ఫైట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయని ఆల్రెడీ చెప్పేశాం. కానీ సరోగసి బ్యాక్డ్రాప్లో ఏదో ఒక కొత్త క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్కి ఒక బేస్ వీళ్ళు చెప్పటం. ఆ రోజు నేను ఎక్సైట్ అయింది, సమంత మేడం కూడా ఎక్సైట్ అయింది, అట్లాగే ఇది ఒక సినిమాగా అది ముందుకు రాబడింది. దాని వల్ల మీరు అందరూ చూడబోతున్నారు, డెఫినెట్గా ఆడియన్స్ కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంటుందని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పండి. ఇది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ బాలంకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి, మీ అందరికీ తెలుసు బాలంకులు 25th of September 2020లో ప్రారంభించారు. అక్కడి నుంచి నేను ఒక 15 రోజులు అక్కడ చరణ్కి కోరిన అక్కడ ఉండి మాకు సంబంధించిన వాటి కార్యక్రమాలకి వాటికి నేను కొంచెం వాడికి సపోర్టివ్గా ఉండాలని ఉన్నాను. అక్కడ ఒకరోజు మా ఎగ్జిక్యూటివ్ నాకు తమిళ నుంచి 2-5-6 సినిమాలు చేసిన వాడు, అతను సరే ఒక మంచి కథ ఉంది వింటారా అని అంటాం. ఆ కథని నేను ఈవినింగ్స్లో ఫ్రీగా ఉన్నానని వెళ్ళి విన్నాను. వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. అప్పుడున్న షేప్ వేరేది, వాళ్ళు ఏదో ఒక చిన్న అంటే చిన్న అనే పదం ఏంటంటే ఒక దానికి ఒక రెస్ట్రిక్టెడ్గా ఒక మంచి థాట్ అయితే చాలా పెద్ద థాట్ అది. దాని వాళ్ళకున్న ప్లానింగ్లో ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు చేసిన వాళ్ళు అదే బడ్జెట్స్కి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుని చేసుకున్న ప్రొవిజన్, అది కూడా వేరే ప్రొడ్యూసర్స్కి అనుకున్నారు వాళ్ళు. ఆ ప్రొడ్యూసర్స్కి అనుకున్నప్పుడు నన్ను ఒపీనియన్ కోసం పిలిచారు. యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్ అని పిలవలేదు, మీరు ఒపీనియన్ కూడా చెప్పండి సార్ అని చెప్పని ఆ కౌంటర్ చెక్ చేసుకోవడం వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా బాగుందని అనుకున్నాం. ఆ డిస్కస్ చేసిన తర్వాత చిన్న చిన్నవి డిస్కషన్లో వస్తాయి, సజెషన్స్ అండ్ ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయని అంతవరకు చేసి నేను వచ్చేసాను. తర్వాత ఒక 20-25 డేస్ తర్వాత మా సెందిల్ నాకు ఫోన్ చేసి సార్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగటం జరిగింది. నాకు ఇమ్మీడియట్గా నేను ఓకే చేశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ లైన్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్పాను. అక్కడి నుంచి ముందు మనం ఇది ఒక ఎవరు అనేది ఆర్టిస్ట్ అనుకోకుండా ఫస్ట్ మనం వర్క్ చేయడం మొదలెడతాం.
దీన్ని వర్క్ చేసుకుంటూ దీన్ని అంటే కథ అంటూ మన అడుగుతోంది నేను. సో ఇంకా కొంచెం స్పాన్ పెంచుకోవచ్చు దీనికి. ఇట్స్ ఎ గ్లోబల్ గ్లోబల్ పాయింట్ అండ్ క్రైమ్ కూడా అటువంటిది. ఇది ఒక ప్రాంతానికి ఒక సెక్షన్కి ఒక సెగ్మెంట్కి రిలేటెడ్ కాదు ఇది. సో అనే అందుకని వై కాంట్ వి థింక్ లైక్ దట్ అన్న తర్వాత వాళ్ళు కూడా ఇంకా ఆ చేంజెస్ కానీ డే బై డే పట్టు రావటం దాని మీద ఒక 6 to 8 months వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేసిన తర్వాత ఒక ఫైనల్ షేప్కి వచ్చి ఎస్ నౌ వీ కెన్ డెలివర్ ది గూడ్స్. ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ సెషన్స్ అన్నీ జనరల్గా జరిగేది డెవలప్మెంట్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మేము మహేంద్ర సమత మేడం మేనేజర్ అండ్ అఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అతనితో కాంటాక్ట్ చేసి సమత మేడం మేము ప్రాజెక్ట్ ఈ కథ చాలా ఎగ్జైటింగ్గా ఉందని అనగానే ఇమ్మీడియట్గా ఒక 1 week స్పాన్లో అతను వినిపిస్తాం. ఆవిడ ఇమ్మీడియట్గా విత్ఇన్ ఒక 1 hour లోపల 45 minutes టు 1 hour స్పాన్లో చాలా ఎక్సైటింగ్గా ఉందండి నేను ఇమ్మీడియట్గా చేస్తాను అనటం జరిగింది. అలా ఈ ప్రాజెక్ట్ షేప్ తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓకే అలాగే నేను ఇంకొక 2 minutes చేసేస్తాను. అలా దీనికి అట్లా ఆర్టిస్టుల పరంగా కానీ టెక్నికల్గా టెక్నీషియన్స్ పరంగా సుకుమార్ను చాలా సినిమాలు ఒక 18 to 20 films తమిళ్లో చేశారు, తెలుగులో కూడా 2-3 సినిమాలు చేశారు. ఆయన దీనికి కెమెరా పనితనం చాలా ఎక్స్ట్రాడినరీగా అవుట్పుట్. అలాగే మణిశర్మ రీ రికార్డింగ్, దీంట్లో సాంగ్స్కి స్కోప్ లేదు ఎందుకంటే ఒక థ్రిల్లర్ జానర్లో ఉంది, దీనికున్న టైం లిమిట్ అనుకోండి, ఆ రెస్ట్రిక్టెడ్ వల్ల ఓకే అలా అనుకున్నప్పుడు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ రీ రికార్డింగ్, అందరూ మీరు అందరూ చూస్తారు, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే ఒక ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. మేము ఒక కార్పొరేట్ సిస్టమ్ పెద్ద లెవెల్లో చూడాలనుకున్నప్పుడు ఒక హాస్పిటల్స్ లాగా అనుకుంటే ఆ టైం లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయని మేమే సెట్ చేయటం జరిగింది. అది కూడా అతను చాలా అవుట్పుట్ చాలా బాగుంది, సీనియర్ మోస్ట్ మ్యాన్ అశోక్ గారు. అట్లాగే మా మార్తాండ వెంకటేష్ గారు, నాకు ఇది కంటిన్యూస్గా 3rd సినిమా జెంటిల్మెన్ సమ్మోహన్ తర్వాత చాలా టెక్నికల్లీ చాలా మంచి వర్కర్, అతను చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అట్లాగే మాకు మా కో డైరెక్టర్ గారు దీంట్లో బుల్లి గారు హేమంబర్ జాస్తి, ఆయన మాకు సపోర్టివ్గా ఉండి వీళ్ళకి ముఖ్యంగా డైరెక్టర్స్కి రాత్రింబడి పనిచేసి అలాగే ప్రతి ఒక్కరూ దీని మీద ప్రతి ఒక్కరు వర్క్ చేశారు. పేరున వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే కొత్తదనం ఆశించే వాళ్ళకి అంటే కొత్తదనం చూస్తున్నారు, కొత్తగా ఉంటే సినిమా కొత్తగా ఉంటే తప్పకుండా వచ్చి చూస్తారని అని ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో 100% ఇంకా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే అంత కొత్తగా ఉంటుంది ఇది, తప్పకుండా రేపు మీరు అందరూ చూసి ఆశీర్వదించి దీన్ని 100%